థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా చూడొచ్చు. వల్మేకటి చాలా బెటర్గా ఉంది. అండ్ రియల్లీ హెచ్ఈరో సార్ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. అజిత్ సార్ స్వాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ హాఫ్లో ఇంకా బాగా చూపించారు. కొంత మెసేజ్ ఉందండి, బట్ నో స్పాయిలర్స్, నేనేం చెప్పదలుచుకోవట్లేదు. సినిమా అయితే బాగుంది. అంటే మిడిల్ క్లాస్ కారంగా ఇది పాత సమ అవులకు నెల మెసేజ్ నెల మెసేజ్ పేరు కంప్లీట్ వేరు ఉంది. స్టోరీ అయితే బాగుంది. ఇప్పటికైనా దిల్ రాదు తెలుసుంటుంది తమిళ్లో ఎవరు నెంబర్ వన్ అని. ఇప్పుడైనా తెలుసుకుంటాం అనుకుంటున్నాం. డే వన్ ఎప్పుడైనా తమిళ్లో డే వన్ కలెక్షన్ అజిత్ ఫ్యాన్ చనిపోయారు. అవునవును, బట్ ఫ్యాన్ షోలో చనిపోయారు. బట్ అది కొంచెం ఓవరాల్ అయితే మూవీ చూడొచ్చు, బాగుంది మూవీ అయితే. మరి దిల్రాజు అయితే కొంచెం ఇంటికే పోతారు, ఇంకా కష్టమే ఇంకా దిల్రాజు పరిస్థితి. దిల్రాజు ఇప్పుడైనా తెలుసుకోవాలి, దిల్రాజు ఎక్కడ మళ్ళీ మన మాట జారకూడదు, ఎక్కడ మళ్ళీ మాట ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవాలి ఫస్ట్. దిల్రాజు తెలుసుకుంటానని ఈ మూవీతోటి తెలిసిపోతుంది దిల్రాజు కూడా. ఓకే, తెగింపు మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది, సెకండ్ హాఫ్ అయితే హైలైట్గా ఉంది. బీజిఎం ఈ సినిమాలో హైలైట్, అందరూ కాపీ కొట్టారు అంటారు సినిమా. అలా ఏం లేదు, చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బోని కపూర్ది కాబట్టి ఒక బాలీవుడ్ స్టాండర్డ్స్లానే ఉంటుంది. గ్రాఫిక్స్ లాస్ట్కి కొంచెం గలీజ్ అనిపించుండే, బట్ బాగానే ఉంది మూవీ ఓవరాల్. 3.5 సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా సూపర్, మోర్ దెన్ మంగత సూపర్. సెకండ్ హాఫ్ దేర్ ఇస్ నో ల్యాక్, సూపర్ కామెడీ అండ్ నైస్ ఫుల్. సూపర్ సూపర్ ఉన్నాయి, అది యాక్షనే మొత్తం ఫుల్ అండ్ ఫుల్ సూపర్ ఉన్నాయి. అంటే అందరు తెర వెళ్ళి చూడాలి ఫస్ట్. సూపర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మహేష్ బాబు ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ అందరు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యాక్షన్ చాలా బాగుంది, అజిత్ యాక్టింగ్ పీక్స్. మంగాత గ్యాంబ్లర్ తర్వాత ఇప్పుడే అజిత్ యాక్టింగ్ పీక్స్. యా బీజిఎం వర్క్స్, యా ఇట్స్ టోటలీ వర్క్స్. జిబ్రాన్ తారమ్మా సెండ్ చెప్పారు, ఇట్స్ వెరీ నైస్. ఓకేంగ్లా, న్యూ స్టోరీ న్యూ స్టోరీ ఎనీ మెసేజ్, ఇట్స్ ఇస్ గివింగ్ పబ్లిక్ అవేర్నెస్ మెసేజ్. బికాస్ డోంట్ డినైస్ ది బ్యాంక్ ది క్రెడిట్ కార్డ్స్ అండ్ డోంట్ ప్లీజ్ ఫాలో ది బ్యాంక్ వై టేకింగ్ లోన్, ప్లీజ్ ఫాలో ది టర్మ్స్ అండ్ కండిషన్. జస్ట్ రీడ్ దట్, గో త్రూ ది టర్మ్స్ అండ్ కండిషన్, జస్ట్ గివ్ ద మెసేజ్ టు పబ్లిక్. హలో, తమిళ్లోనే చూడండి అన్న, అండ్ తెలుగు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ అరుపు రచ్చ లేపేశాడు అసలు సినిమా, తిరగలేదు. ఫస్ట్ టైం నెగటివ్ సైడ్ ఆఫ్టర్ ఆఫ్టర్ మంగాత తల ఈస్ తల ఎవరింగ్ ఇస్ ఫినిష్ యాటిట్యూడ్ వైజ్ తల ఈస్ నో మోర్ నో వన్ రీప్లేస్ ద డైలాగ్ దట్ నెగటివ్ సైడ్ వేరే లెవెల్. తెగింపు తెగింపు బ్రో, ఇప్పుడే తెగింపు చూసేసి రావడం జరిగింది. సో మూవీ అయితే చెప్పాలంటే అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, కానీ కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్లో లాగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా నాకు నచ్చినది ఏంటా అంటే, మూవీలో కమర్షియల్ మూవీ అయినప్పటికీ సోషల్ మెసేజ్ అయితే చాలా బాగుంది బ్రో, సీరియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే సోషల్ మెసేజ్ అనమాట. ఈ మూవీలో ఇంత సోషల్ మెసేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సిస్టమ్, ఈ బ్యాంకింగ్ లోన్స్ కావచ్చు, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి వాళ్ళు చేసే మోసం కావచ్చు, లేకపోతే షేర్ మార్కెట్ అని చెప్పి మోసం కావచ్చు, ఈ లోన్స్ ద్వారా చెప్పే మోసం కావచ్చు, ఇంకా బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎట్లా టార్గెట్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఎట్లా ప్రెజర్ పెడతారు, వాళ్ళ చేత ఎట్లా అబద్ధాలు చెప్పిస్తారు అనేది ఈ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, సో మోసాలని బాగా చూపించడం జరిగిందనమాట మూవీలో వచ్చేసి. నాకు ఆ మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది. మనము కష్టపడి సంపాదించుకున్న ఒక రూపాయి రూపాయిని ఎక్కడ కోల్పోతాం, మన అమాయకత్వం ఏంటి అని ఈ సినిమాను చూపించాడు. ఐ అల్టిమేట్ సార్ అజిత్ కుమార్ ఇస్ మై ఫేవరెట్ హీరో, ఇస్ మై బ్రదర్. చాలా బాగా చూపించారు, చాలా మంచి సినిమా. అంటే తెలుగు ఆడియన్స్ అని కాదు, తమిళ ఆడియన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చరు మ్యూజిక్ అంతా చాలా బాగుంది, మొత్తం మూవీ అంతా బ్యాంక్ దగ్గర జరుగుతుంది. లైక్ మన చిన్నపాటి మనీ హై సిరీస్ అన్నట్టు తీసుకున్నారు, బట్ కాన్సెప్ట్ ఏంటంటే వచ్చేటప్పటికీ మనీ హై సిరీస్ చూసుకుంటే మొత్తం నెగిటివ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే కొద్దిగా లాస్ట్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ అన్నట్టు, మొత్తం యాక్షన్ సీన్ అంతా బాగా నెగిటివ్ వైపు తీసుకొచ్చేసి మళ్ళీ అజిత్ రొటీన్ యాక్షన్ మూవీస్ ఒక మంచి కోసం చేస్తా అన్నట్టు ముట్టి అలాగే పెట్టాడు. సో కన్క్లూజన్ అనేది నాకు అజిత్ యాక్షన్ మూవీస్లో రొటీన్ ఎప్పుడు వచ్చినట్టే వచ్చింది. డైరెక్టర్ వినోద్ కూడా కొత్త వర్షన్తో పబ్లిక్కి ఒక మెసేజ్, పబ్లిక్ మెసేజ్ ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళు ఏం చెప్పినా సరే మన నిర్ణయం అనేది మనకి ఇంపార్టెంట్, అది తెగింపు చేసి నిర్ణయించుకోవాలా, అవివేకంతో నిర్ణయించుకోవాలా, అమౌంట్ అనేది ఎవరికైనా ఆసక్తి ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మనం ట్యూన్ చేసుకోవాలి. ఆ లీడ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు. బట్ స్టోరీ కూడా టోటల్ పబ్లిక్కి బేస్ చేసే హిట్ ఫ్లాప్ కాకుండా అజిత్ కూడా ఒక మంచి స్టైలిష్ లుక్తో ఎయిస్కి
యాక్టివ్కి సంబంధం లేకుండా ఒక వండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అలా తెగింపు మూవీ చాలా సూపర్బ్ అండి. అజిత్ గారి స్టైల్ మాత్రం అదిరిపోయిందండి. ఆ వైట్ అండ్ వైట్ హెయిర్ అసలు బాబో, అసలు యాక్షన్ పార్ట్ ఎలివేషన్స్ మాత్రం సూపర్బ్. అదొకటి ఇందులో అజిత్ గారు మూన్ వాక్ చేస్తారు బాబా, సూపర్బ్ చేశారు. అజిత్ గారికి అసలు హిట్ అండి, చాలా బాగుంది అజిత్ గారు తెగింపు అనేది చాలా బాగుంది. అదొకటి మెసేజ్ ఓరియంటెడ్ అది చాలా బాగా చూపించారు మూవీ. అజిత్కి హిట్ అని చెప్పుకొస్తే ఫస్ట్ హిట్ ప్రో కొట్టినప్పట్లా మళ్ళీ ఇప్పుడు కొట్టిండు. ఫస్ట్ హాఫ్ బీస్ట్ అనుకున్నా, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సూపర్ హిట్ మూవీ రా అనిపిస్తుందన్నా. జన్మ చెప్తున్నాయి సంక్రాంతికి పైసా వస్తుంది మూవీ, వెళ్ళండి చూడండి. బాగా లేకుండా నువ్వేమి నువ్వు చెప్పినవురా నన్ను. మూవీ బాగుందండి. అరౌండ్ వినోద్ డైరెక్షన్లో వచ్చిన 3-4 మూవీస్ కంటే ఇది ఆడియన్స్ని ఎలా చేస్తాడంటే, ఫస్ట్ నుంచి ఓన్లీ ఒక బ్యాంక్లో ఒక పర్టికులర్ బిల్డింగ్లో ఆడియన్స్ని 2.5 hours కట్టిపడేశాడంటే గ్రేట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.